భర్త చనిపోయిన వితంతు మహిళకు అత్తవారిలు శాపంలా మారింది ఆడపడుచులు ఇంటి నుంచి బయటకు గెంటేయటంతో పిల్లలతో ఎటు పోవాలో తెలియక రోడ్డుపై ధర్నాకు దిగింది న్యాయం కావాలంటూ ధర్నాకు దిగింది ఆకువీడి మండలం చినిమిల్లిపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది చినిమిల్లిపాడులో నివాసం ఉంటున్న విప్పర్తి మణికుమారుని కుడుమారుడు కుమార్తెతో సహా ఆడపడుచులు రోడ్డు మీదకు నెట్టివేశారు పన్నెండేళ్ల క్రితం భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో పిల్లలతో జీవనం సాగిస్తున్న తనను బయటకు గెంటివేయటం దారుణమని వాపోయింది దీంతో ఆ మహిళ రోడ్డుపైన టెంట్ వేసి న్యాయపోరాటం చేస్తోంది ఈ నేపథ్యంలో అన్యాయం జరిగిన మహిళకు గ్రామస్తులంతా అండగా నిలిచి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు ఒక మామగారు లేరు మా అత్తగారు లేరండి నాకున్న బిడ్డలో ఇద్దరు బిడ్డలేండి నా బిడ్డకి తండ్రి కూడా లేదండి లో చనిపోయాడు ఈ రోజు నా వదిన గారు మా ఆడపడుచు తర్వాత వాళ్ళ మేనమా మధ్య కాలి డేవిడ్ వాళ్ళ కొడుకుతో కలిసి పొద్దున్న నీకు నిన్న కార్యక్రమం అయ్యింది మా మామగారిది వీళ్ళు ఇంకా ఇంట్లో ఎందుకు ఉంచారు అనేసి మొత్తం దౌర్జన్యం చేసేసి గింటేసి తాళలేసే వాళ్ళ ఇంట్లో ఉండి ఇదిగోండి కాళీ అన్న అతను కొడుకు చూడండి ఎంత ఆడదాన్ని కూడా చూడకోకుండా నన్ను దౌర్జన్యం చేసేసి వాళ్ళ కొడుకుల చేత కొట్టి బయటికిట్టిచ్చేశాడు నా బిడ్డలు చంపేదని అన్నారు నా బిడ్డలు చంపి పోలీస్ స్టేషన్ కి ఎవరిని తీసుకుని వెళ్తే ఆ మోకడు మీద కేసులు పెట్టారున్నారం వాళ్ళు గొడవ జరగలేదండి ఇందులో మా చిన్నోళ్ళు వాళ్ళు ఉన్నారండి మా చిన్నోళ్ళే మమ్మల్ని ఇంట్లోంచి నుంచి వేయాలి అనేసి సార్ వచ్చేసారండి పొద్దున్న మొన్న ఒకసారి గొడవ జరిగింది కొట్టేశారండి ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తే మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకున్నారండి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీరు ఇచ్చింది సరిలేదమ్మా మేము అందరికి ఎంక్వైరీ చేస్తే మీరు ఇచ్చిన క కంప్లైంట్ ప్రకారంగా లేదు జరగలేదు అనేసి వాళ్ళు తీసేసారండి తీసేసిన తర్వాత ఆ పగ మా మీద కక్ష పెట్టుకున్నారండి వాళ్ళు కక్ష పెట్టుకుని ఈ అమ్మాయిని వాళ్ళ మాటల్లోకి తీసుకుని పొద్దున్న పడుకున్నామండి ఇంకా లేగలేదండి మంచం మీద ఉండగానే వచ్చే సమాంతంగా మొత్తం మా చిన్నమ్మలు వాళ్ళ వాళ్ళ భర్తలు ఆ అమ్మాయి మొత్తం అందరూ కలిసి మేమిద్దరము మా పిల్లలు అండి మమ్మల్ని కొడతా ఉంటే మా పిల్లలు వీడియో చిన్న చిన్నపిల్లడి దగ్గర పోనుంటే గబుక్కుని వీడియో తీస్తుంటే ఆ పిల్లోని తరిమేశారండి ఆ పిల్లోడు ఏంటి పారిపోయాడో తెలియదండి ఆ పిల్లోడి దగ్గర కొట్టేసినట్టు వీడియో కూడా ఉందండి ఇష్టానుసారంగా కొట్టేసేశారు వెళ్ళిపోయి అక్కడ టెంట్లు వేసేసి కూర్చున్నారండి మాకు భయం ఎత్తిపోయి బయటకు వస్తా కూడా మాకు బయటకు వస్తే సంపేతామనేసి ఇంటి చుట్టూనే తిరిగారండి పొద్దుటాతమాలని అక్క చెల్లెళ్ళిద్దరు భయం వేసేసి ఇక్కడే కూర్చుని ఉన్నామండి